కొన్ని నెలల క్రితం విడుదలైన వీరేది వెడ్డింగ్ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో బాలీవుడ్ భామలు కరీనా కపూర్, సోనమ్ కపూర్, స్వరా భాస్కర్ నటించారు. ఈ చిత్రంతో స్వరా భాస్కర్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. అందుకు కారణం ఈ చిత్రంలో ఓ బోల్డ్ సన్నివేశంలో ఆమె నటించడమే. మాస్టర్బేషన్ సీన్ లో స్వరా భాస్కర్ నటించి సంచలనం రేపింది. ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ఆమెపై ట్రోలింగ్ జరుగుతూనే ఉంది. తనపై వస్తున్న ట్రోలింగ్ ను స్వరా భాస్కర్ కూడా ధీటుగానే ఎదుర్కొంటుంది. తాజాగా ఓ నెటిజన్ స్వరా భాస్కర్ ని టార్గెట్ చేస్తూ ఓ కామెంట్ పెట్టాడు. ఆ కామెంట్ కు స్వరా భాస్కర్ ఇచ్చిన సమాధానం ఓ సంచలనంగా మారింది. స్వరా భాస్కర్ తండ్రి రిటైర్డ్ నేవీ అధికారి. సుప్రీంకోర్టు ఇటీవల సెక్షన్ 377 ఇచ్చిన తీర్పును ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు. ఓ నెటిజన్ ఈ ట్వీట్ కింద కామెంట్ చేస్తూ స్వరా భాస్కర్ బోల్డ్ సన్నివేశం కి సంబంధించిన ఫోటోని జత చేశాడు. వీరేది వెడ్డింగ్ చిత్రంలోని మాస్టర్ పేషన్ స్టిల్ పోస్ట్ చేస్తూ ఆమె ఎవరు, అసలు ఎందుకే ఆమె ఏం చేస్తోంది, నాకేమీ అర్థం కావడం లేదు అంటూ ఓ నెటిజన్ స్వరా భాస్కర్ తండ్రిని ప్రశ్నించాడు. తన తండ్రిని అవమానించడానికి కామెంట్ పెట్టిన అతడికి స్వరా భాస్కర్ ఘాటుగానే బదిలిచ్చింది. నేను నటిని, ఆ సన్నివేశంలో నటిస్తూ వైబ్రేటర్ ఉపయోగిస్తున్నాను. దీని గురించి మా నాన్నను అడగాల్సిన అవసరం లేదు. ఇంకేమైనా అనుమానాలు ఉంటే నన్నే డైరెక్ట్ గా అడుగు అంటూ ఘాటుగా బదిలిచ్చింది. నీ పేర్లో నుంచి వీరనే పదం తొలగించు, వయసులో పెద్ద వ్యక్తిని అవమానించడానికి చాలా దిగజారి ప్రవర్తించావు అంటూ మండిపడింది. తనపై ఎదురవుతున్న ట్రోలింగ్ ను అంతే తీటుగా ఎదుర్కొంటున్న స్వరా భాస్కర్ ధైర్యాన్ని పలువురు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మరికొందరు మాత్రం ఎప్పట్లాగే ఆమెపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు.